చేసిండు ఆల్రెడీ. ఈ 40 సంవత్సరాలు మొత్తం ఆయన అదే ఇచ్చు. నేను ఎంటర్ ఎప్పుడైతే అయినానో అయిన 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఆయన చెప్పడం అట్లనే చెప్పిండు ఈశాన్యము. తర్వాత ఆయన కూడా మారిండు, ఎందుకంటే అందరికీ ఇప్పుడు రియల్ టైంలో ఆయన చూసిండు. అయితే ఈ ప్రేక్షకులకు అంటే వ్యూవర్స్కి ఒకటి మైండ్కి ఎక్కది ఏంటంటే, మన మహర్షులు కొన్ని 1000 సంవత్సరాలు పరిశోధన చేసి మనకు రిపోర్ట్లు అందించారు, ఆ రిపోర్ట్ రాంగా. మళ్ళీ మనము సెల్ఫ్గా ప్రయోగాలు చేసి వాళ్ళకి నష్టాలు జరిగిన తర్వాత మంచి చెడు అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళకి చెప్తారా? నా పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు ఈశాన్య ద్వారం పెట్టేసిండు, అయిపోయింది. ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బాగానే ఉంది, దాని తర్వాత మొత్తం జీరో లైఫ్కి వెళ్ళిపోతుంది. ఈ అవును కరెక్టే కదా, 15 సంవత్సరాలు నా అనుభవంలో పెట్టొద్దు అని చెప్పి మళ్ళీ నువ్వు చెప్తే ఎట్లుంటుంది? అవును సార్, వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేసింది నీకు. సైంటిస్ట్లు ఒక 100 మంది 200 మంది కూర్చొని మనకి ఏదైనా రిపోర్ట్ ఇస్తారు, అరే సైంటిస్టే చేసిండంటారు. మన మహర్షులేమో బేకర్గల్లా ఎవరన్నా అంటే పళ్ళు రాలగొట్టాలి. మన వాళ్ళు వాళ్ళు చేసిన పరిశోధన ఈ కాలంలో ఎవరు చేయలేరు. వాళ్ళు ఎన్నో రిపోర్ట్స్ ఇచ్చిండ్రు, అట్లాంటి రిపోర్ట్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ సింపుల్, ఇట్లా ఇట్లా చేస్తే ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఉంటే ఇట్లా నష్టం జరుగుతుంది, ఇట్లా పెట్టడం వల్ల మంచి జరిగింది. ఈ రిపోర్ట్స్ 18 మహర్షులు 18 రకాలుగా ఇచ్చిండ్రు. డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడతారండి, ఇంకో మాట, ఒక ఆయన ఒకటి చెప్తే ఇంకొక ఆయన ఇంకోటి చెప్తాడని మాట్లాడతారు. ఇప్పుడు సైంటిస్ట్ పోనీ మనం బ్లడ్ చెకింగ్కి ఈ ల్యాబ్కి ఆ ల్యాబ్కి ఇస్తే ఒకటే మిషన్ 2 రకాల రిపోర్ట్స్ డిఫరెన్స్లో ఇస్తుంది, మరి ఎందుకు ఇచ్చింది అంటే అట్లా ఉండదు. అట్లా ఆయన అనుభవంలో ఆయన చెప్పిండు, ఈయన అనుభవంలో ఈయన చెప్పిండు. అయితే ఒక్కొక్కరి ప్లేసెస్ కూడా మళ్ళీ డిఫరెంట్. సో డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు డిఫరెంట్ టెస్టింగ్ ట్రయల్స్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్స్ వస్తాయి, అది అర్థం చేసుకోవాలి వీళ్ళు. సరే అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మధ్య ద్వారానికి సంబంధించిన పూర్వం ఉండే చాలా 1 అని చెప్పారు. సో ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే మోడల్లో మీరు కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి చూసే వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? బాగుందని అంటున్నారు 1. కానీ కట్టేటప్పుడు మధ్య గుమ్మం కానీ మధ్య గుమ్మం ఎందుకు పడతావు ఆగ్నేయం అని చెప్పాను డ్రైవర్ లేదా? అంటే ఈ తరం వాళ్ళు అయితే కొంచెం ఆలోచించారు, కానీ పాత తరం వాళ్ళు అయితే వాళ్ళ అంటే అనుభవించిన వాళ్ళకి మీకు ఇప్పుడు తెలుసు మీకు, కాబట్టి మీరు ఇక ఆలోచన లేదు. ఇంకా ఒకవేళ నిజంగా ఈ హరివాస్తు హరి కానీ హరివాసు కానీ లేదు, అప్పుడు మీరు ఏడా పెట్టేటోళ్ళు? సో ప్రేక్షకులారా అర్థమవుతుంది కదా, 100% నాకు ఒక ఆయన ఒక పాయింట్ చెప్పిండు, అది చెప్తాను నేను. ఆయన పేరు విక్రమ్ రాజు, ఆయన వైజాగ్లో ఉంటాడు. ఆయన ఏం చెప్పిండు అంటే, మనకు క్రీస్తు పూర్వం క్రీస్తు నేను కూడా అందరూ తర్వాత ఉంటుంది కదా, హరివాస్తకం మన గణితాన్ని లెక్కిస్తారు రోజులు. అవునవును, ఇప్పుడు వాస్తులో హరివాస్తుకు ముందు హరివాస్తు తర్వాత హరివాస్తు తర్వాత రోజులు మొదలవుతాయి. సో అన్నిటికంటే ఈ బ్యూటిఫుల్ మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది, నిజంగా అది. అవును సార్, ఎందుకంటే నిజంగా ఒకటి, ఇప్పుడు గుంపులో గోవిందాలు అన్ని గోవిందాలు మొత్తం కలిపి ఆ గుంపు మొత్తం కూడా ఈశాన్యానికి పోతుంది. నేనేమో మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నా ప్రయత్నం ఏం చేస్తున్నానంటే, నేను మళ్ళీ సెంటర్ గుమ్మం స్టార్ట్ చేసిన. అయితే ఇప్పుడు దాన్ని ఫినిషింగ్ అయినా నేను ఇంకా, ఎందుకంటే నేను 2019లో స్టార్ట్ అయినప్పటి నుంచి 2000 సంవత్సరం అంటే ఈ 1.5 ఇయర్ వరకు నేను సాధారణంగా ఓల్డ్ సిస్టమ్ ప్రకారం మాట్లాడినా. దాని తర్వాత మళ్ళీ తమిళనాడు పోయినప్పుడు కంప్లీట్ సబ్జెక్ట్ పిక్చర్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంతవరకు ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు లేరు. మన ఏపీ తెలంగాణలో మోస్ట్లీ తిప్పి కొడితే 20-30 మంది కూడా ఉంటారు, అందులో ఇంటికి వచ్చేటోళ్ళు 2 or 3, మిగతా వాళ్ళు రారు. సబ్జెక్ట్ తెలిసినా వాళ్ళు ఇంటికి రారు. ఎందుకు రారు తెలుసా? మా బెడ్ మాకు ఇంతే బెడ్రూమ్ కావాలి, మాకు పెద్ద హాల్ కావాలి, మాకు పెద్ద కిచెన్ కావాలి, మాకైతే వద్దు, మాకు ప్లాన్ వద్దు, ఈ మాటలు మాట్లాడేటోళ్ళ దగ్గర వాళ్ళు రారు. ఇది ఖచ్చితమైన నియమం వాళ్ళది. అందుకని ఇప్పుడు టెంపుల్ కడతారు కదా, ఆ దానికి వస్తారు వాళ్ళు, టెంపుల్ కడతారు వెళ్ళిపోతారు, కానీ ఈ పంచాయతీ అంతా తీసుకొని కూర్చోరు అన్నమాట. అది మెయిన్ రీజన్. ఇంకా మీ అనుభవాలు ఏంటి అసలు ప్రతిటాట్? అయితే ఇప్పుడు మీకు అనుభవాలు ఇంకా ఏమేమి అనిపించింది? అంటే ఇక్కడ వస్తే కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పోనీ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ డెవలప్మెంట్స్ ఏమన్నా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయా మీకు? కొంచెం గ్రోత్ అనిపిస్తుంది. గ్రోత్ కనిపిస్తుంది, రైట్, ఓకే. ఇప్పుడు మీకు అప్పచెప్పిన వ్యక్తి ఈయన, మా ఛానల్ చూడమని చెప్పిన వ్యక్తి ఆయన. రండి, ఇటు వచ్చి నా పక్కకు వచ్చేయండి. అయితే అసలు మా ఛానల్ ఎందుకు రికమెండ్ చేయాలనిపించింది, అసలు ఏంటిది రీజన్? నేను పొంగల్కి మా అత్తవారి ఇంటికి వెళ్ళానండి. పొంగల్ ఎక్కడ మీ అత్తయ్య వాళ్ళు? వెళ్ళ వెళ్ళ అక్కడ రామచంద్రపురం దగ్గర వెళ్ళను. ఓకే ఓకే. అక్కడ ఖాళీ టైంలో మీ వీడియోస్ చూసాను నేను. వీడియో 2-3 చూసిన తర్వాత అప్పుడు మా తోడలు గారు 2-3 మీకు రికమెండ్ చేయాలనిపించింది?
చూసా అంటే మళ్ళా ఓల్డ్ స్టైల్లోకి వెళ్ళారు మీరు. అవును ఓకే. అందువలన ఏదో కరెక్ట్ గా ఉంది. అందరూ ఈ మధ్యన వచ్చిన వాళ్ళందరూ ఈశాన్యాన్ని గుమ్మం గట్ట ప్రిపేర్ చేస్తున్నారు. ఈయన మళ్ళీ ఈశాన్యం తప్పించి సెంటర్ తీసుకొస్తున్నారు. ఒక 3 పాయింట్లు 4 పాయింట్లు తీసుకొచ్చి సెట్ చేస్తున్నారు. ఏదో ఓల్డ్ స్టైల్లో వస్తుంది మళ్ళా. పాత రోజుల్లో బెటర్ అంటారు కదా, ఓల్డ్ ఈస్ గోల్డ్. ఓల్డ్ ఈస్ గోల్డ్ ఆ టైప్ ఉంది కదా. ఒకసారి అప్పటికి మా తోడు గారు కన్స్ట్రక్షన్ చేసుకుందాం అవసరం ప్లాన్ చేసుకుంటున్నారండి. ఆయన ప్లాన్ చేసుకుంటున్న టైంలో మీరు చెప్పేశారు అనుకుంటున్నారు. అప్పుడు నేను మీ గురించి చెప్పాను. అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవ్వారు. నేను అప్పుడప్పుడు ఫాలో అవుతున్నాను. ఆయన కంటిన్యూ ఫాలో అవుతున్నారండి. ఇక్కడ హౌస్ నేను మా చుట్టుపక్కల ఉన్న సిద్ధాంతంలో 15 మందిని తీసుకొచ్చి చూపించి నేను అడిగిన దానికి నాకు సాటిస్ఫై అవ్వక మీ దాకా. సో 15 మంది వచ్చినా సాటిస్ఫై కాలే అంటే అందరూ ఈశాన్యమైన ఒకటే మాట. ఎందుకు దక్షిణం పనికిరాదు? ఓహో దక్షిణం ఉండొద్దు అంటారు. అదే దక్షిణం మెయిన్ డోరే ఉండొద్దు అని మాట్లాడతారండి. ఏం చెప్పాలో అర్థమే కాదు. సో కట్టిన మేస్తేవరు ఇటువంటి వచ్చేయండి. మీరు కూడా ముందుకు వచ్చేయండి, ఇక్కడనే ఉండండి. మీరు ఇంకా పాయింట్ చెప్పండి. ఇంకా ఇంకేంటంటే నేను అబ్జర్వ్ చేసిన కూడా అండి, బిల్డింగ్ శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి చాలా ఫాస్ట్ గా ఉందండి వర్క్. 5 నెలల్లో చాలా ఫాస్ట్ డూప్లెక్స్ అయిపోయింది కూడా. అక్కడ బ్రేక్ అనేది లేదు, చాలా ఫాస్ట్గా అవ్వకుండా వచ్చిందండి. ఇప్పుడు మీ ప్రకారం నా ఛానల్ కానీ రియల్ టైంలో నేను వచ్చి చెప్పేది కానీ అసలు కరెక్టా అన్నీ? నా ఉద్దేశం ప్రకారంగా 100% కరెక్ట్గా ఫాలో అవ్వచ్చండి. కరెక్ట్ కూడా ఎంచేదంటే పాత వీడియోలు అబ్జర్వ్ చేశాను. నేను బుక్స్ కూడా చూస్తుంటానండి, వాచ్ శాతం సంబంధించిన బుక్స్, పాత బుక్స్. కొత్త బుక్స్ అయితే నేను చెప్పిన పాత బుక్స్ చూశాను. ఓకే. మళ్ళీ ఆ స్టైల్లోనే మీరు కూడా వచ్చారు. ఫస్ట్లో మీరు 4 ఇయర్స్ బ్యాక్ అయితే ఫస్ట్లో కొన్ని చేశారు, అవి సరిదిద్ది మళ్ళా లేటెస్ట్ 4 ఇయర్స్ తర్వాత మళ్ళా సెట్ చేశారు చాలా వరకు. కంపల్సరీ ఇప్పుడు ఒకటి ఆ సెట్ చేసిన తర్వాత నుంచి మిమ్మల్ని బాగా ఫాలో అయ్యాను. అప్పటి నుంచి మా తోడల గారికి చెప్పాను నేను, అప్పటి నుంచి ఆయన ఫాలో చేసి అప్పుడు మిమ్మల్ని. ఇప్పుడు నాది కూడా ఎట్లుంటుంది అంటే ఇంతకు ముందు పర్టికులర్గా దాని యొక్క రీజన్స్ కొన్ని ఆన్సర్స్ నా దగ్గర లేకపోయా. అది కరెక్ట్. ఇప్పుడు ఒకటి, నేను తప్పు చేస్తున్నాను అని నాకు తెలిసిన రోజు నేను ఎట్లా తప్పు చేస్తాను? తప్పు చేయకుండా నేను ఆపుకోవాలి కదా. అది ఒక కంక్లూజన్ మీ దగ్గర నుంచి వచ్చింది ఇప్పుడు మనం తప్పు చేసేసినాము. ఇప్పుడు వేల తప్పు చేసామని చాలా మంది ఒప్పుకోరు. ఒప్పుకోరు అది కరెక్ట్ గా చెప్పారు ఈయన సార్, హరివాచ సార్ ఒప్పుకున్నాక ఈయన తప్పు చేశాను ఒప్పుకున్నారు. మళ్ళా ఆ వీడియో చూసారు? చూసానండి. అప్పటి నుంచి ఫాలో అయ్యాక అప్పుడు మా తోడలు గారు చెప్పాను నేను. ఇప్పుడు మనం ఏదైనా మిస్టేక్ అనేది చేస్తే మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని సెటరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మొత్తం క్లియర్ ఉంది, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఇక ఎవడేమంటాడో మొత్తం సమాధానాలతో సహా ఉన్నాయి నా దగ్గర. ఇక తుపాకీ పట్టుకొని తిరుగుతున్న ఎవరైనా మాట్లాడితే దాన్ని తూటా ఇచ్చేస్తాను. ఎందుకంటే ఒకటి, మనం మిస్టేక్ చేసామని తెలిసిన రోజు ఇమీడియట్లీ మార్చేసుకోవాలి మనం, అప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇనీషియల్గా నేను ఏంటంటే అక్యురసీలోకి వెళ్ళాలి, అది క్లియర్ కట్ చెప్తున్నాను. అక్యురసీ అంటే ఇప్పుడు ఈ గమన సూత్రం దాని పేరేంటిదో తెలీదు. ఇప్పుడు ఎప్పుడైతే నేను తమిళనాడు పోయి వచ్చినానో సబ్జెక్ట్ అంతా పిక్చర్ అంతా క్లియర్ అయిపోయింది. అందుకనే 100 సమస్యలకు స్థాపత్యవేదం